राजन्नसिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलोनि पलु ग्रामाल्लो अंबेडकर् संघाल आध्वर्यंलो अंबेडकर् जयंती उत्सवालु घनंगा निर्वहिंचारु। मंची शुभदिन भारत देश गोप पंड जुजु भारत देश पंड जुना कोई मताल हिंदू का मुस्लिम का क्रैस्तव का अलाने कोई कोई राष्ट्रे कोई पंडित भारत देश एकता पै अंबेडकर जन्मदिन पंडा जरूर भारत देश साध्यमें अंबेडकर रचित राज्य मन को शासन राज्यांग प्रकार भारत देश प्रजास्वाम्य देश पीछे राज प्रकार प्रति कार्यक्रम जरूरत वार्ड सभ्य मदलपेटे भारत अत्युत्म प्रधानमंत्री राष्ट्रपति वरक ये बल राज इंत प्रजास्वाम्य नड़े केवल अंबेडकर रचित राज द्वारा साध्यमें ये देश राज इंत कटित अमल पूर्ति स्वेच्छायुत प्रजास्वाम्य देश ఒక్కసారి ప్రజల చేత ఎందుకు పడారంటే రాజ్యాంగ ప్రకారం 5 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా తీసేసే అధికారం లేనటువంటి గొప్ప రాజ్యాంగం అన్నది ముఖ్యంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటే హక్కుగా ప్రజల ఓటే శిరాశాసనంగా నిర్ణయించబడ్డది మన రాజ్యాంగ ప్రకారం కాబట్టి ప్రపంచ దేశాలంతా కూడా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాయి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు ఎందుకంటే వారు రచించే రాజ్యాంగ ప్రకారమే ఇయన మనం మాట్లాడుతున్నాం మనం చేస్తున్నాం అంటే ఇలా రాజ్యాంగం మాత్రమే కారణం అదే విధంగా అతి ముఖ్యమైనది మన తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా ఇలా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 అనే వారు పెట్టిన ఆ రాజ్యాంగం ప్రకారం వారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఇలా తెలంగాణ సాధ్యమైంది లేకుంటే అసెంబ్లీలో ఎందరికి మన బిల్లు పాస్ కాదు మనకన్నా ఎక్కువ సంఖ్య వేరే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఏ ఉంది ఎందరికి కూడా బిల్లు పాస్ అయ్యగానే కాదు ఎందుకంటే మన తక్కువ వాళ్ళు ఎక్కువ కాబట్టి అప్పటికే గ్రహించి ప్రజల యొక్క నిర్ణయము ప్రజల అభిప్రాయాలను ప్రజల ఏకాభిప్రాయం ఎప్పుడైతుందో దాన్ని గౌరవించాలని అంబేద్కర్ గారు ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఇయాల పార్లమెంట్ బిల్లు చేసుకోవాల్సిన ఇయాల ప్రజల హక్కులను ప్రజల మనోభావాలను ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ సాధించడం అంటే అది అంబేద్కర్ గారి గౌరవం అని కూడా మనం ఈ సందర్భంగా వారికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకా మనం ఇప్పటికే లేట్ అయ్యింది మా సీనియర్ చెప్పినట్టు ఇంకా మనం రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసుకుందాం పేదసారి అనుకున్నట్టు ఈసారి గౌరవ మంత్రి గారి యొక్క సహకారంతో అంబేద్కర్ భవనాన్ని కూడా నిర్మించుకుంటున్నాం మా మిత్రులందరూ కూడా కోరిరాజుతో లేట్ అయ్యింది ఇప్పుడు వారి కోరిక ఏంటంటే ఇంకా 50 లక్షలు దారాయి ఇంకా కొద్దిగా ఈమెయిల్ కూడా మండల నాయకులు అందరూ కూడా కోరిరాజు మంత్రి గారి దృష్టికి తీసుకున్నాం తప్పకుండా 50 లక్షలకు మా వంతు సహకారంగా మంత్రి గారిని అడిగి వారు ఉన్నారు కాబట్టి మనకి